बीजेपी पार्टी तेलंगाणा राष्ट्र अध्यक्षुडु बंडी संजय अक्रम अरेस्टुकु निरसनगा मंचिर्याल जिल्ला बेल्लंपल्ली पट्टण बीजेपी आध्वर्यंलो कांटा चौरस्ता वद्द 2 गंटल निरसन दीक्ष चेपट्टारु। ई संदर्भंगा बीजेपी पट्टण अध्यक्षुडु कोडि रमेश मात्लाडुतू ప్రజా సంగ్రామ యాత్రలో భాగంగా లిక్కర్ స్కామ్ లో ఎమ్మెల్సీ కవితకు సంబంధాలు ఉన్నాయని బండి సంజయ్ నిరసన వ్యక్తం చేశారు। ఈ సందర్భంగా బండి సంజయ్ని అక్రమంగా అరెస్ట్ చేసి కరీంనగర్ కు తరలించారన్నారు। అనంతరం ప్రజా సంగ్రామ యాత్ర అడ్డుకోవడం కోసం కోర్టుకు వెళ్ళడం జరిగిందన్నారు। దీని బట్టి చూస్తేనే టిఆర్ఎస్ కు బీజేపీ అంటే ఎంత భయమో తెలుస్తుందన్నారు। బండి సంజయ్ చేస్తున్న ప్రజా సంగ్రామ యాత్రకు ప్రజల నుండి వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేక తెరాస ప్రభుత్వం బీజేపీ నాయకులపై దాడులు అక్రమ అరెస్టులు చేయిస్తుందని ఆయన తెలిపారు। वंदे मातरम 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 निन्ना भारतीय जनता पार्टी रथ सारथी बंडी संजय गारु प्रजा संगम यात्र चेस्तू कलवकुंट्ल कविता गारिकी లిక్కర్ మాఫియా తోటి సంబంధాలు ఉన్నాయని చెప్పేసి ఆ పాదయాత్రలో నిరసన కార్యక్రమం మొదలుపెడితే అక్రమంగా అరెస్ట్ చేసి కరీంనగర్కు తరలించడమైనది। మళ్ళీ వాళ్ళు కోర్టుకు పోయి ఈ సంగ్రామ యాత్ర చేయకూడదని చెప్పేసి వాళ్ళు ప్రభుత్వాన్ని చెప్పడం జరుగుతుంది। ప్రజా సంగ్రామ యాత్ర చేస్తే ఈ టిఆర్ఎస్ కి ఎందుకు భయం పడుతుందని చెప్పేసి మేము భారతీయ జనతా పార్టీ తరపున అడుగుతున్నాం। ఒకవేళ నీ కూతురుకి ఇట్లా వైట్ పేపర్ లాగా ఉంటే सीबीआई इंक्वायरी సొంతగా వాళ్ళకు వాళ్ళు వేసుకొని మేము లిక్కర్ మాఫియా తోటి మాకు సంబంధాలు లేవని చెప్పేసి నిరూపించుకోవాలి। అది పక్కన పెట్టి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను మేము అరెస్ట్ చేస్తాం, వాళ్ళ మీద ఏది కూడా పోలీస్ యంత్రంగం మా కోసం పని చేస్తది, లాఠీ చార్జీలు చేసినా ఏం కావాలంటే ఇది ప్రజాస్వామ్య దేశం, ప్రజాస్వామ్య దేశంలోనే నువ్వు కూడా లడాయి చేసి తెలంగాణ సాధించుకున్నాం అందరం కలిసి, మరి మా తెలంగాణ మాకత్తే మా బతుకులు బాగుపడతాయి అంటే ఇది రజాకార్ల పాలన చేస్తుండు కేసీఆర్ గారు। ఎవరిని మాట్లాడద్దు, ఎవరు ప్రశ్నించద్దు, ఎవరన్నా ప్రశ్నిస్తే వాళ్ళను ఆఖరికత్తే పాపం లాయర్లను కూడా చంపేస్తే కూడా ఎందుకు చంపుతారని చెప్పేసి ఓ ఏ ఒక్క టిఆర్ఎస్ ఎమ్మెల్యే కానీ మంత్రి కానీ వాళ్లకు సంఘీభావం తెలిపిన దాఖలా లేవంటే నీ గుండాలు చేస్తున్న అరాచకాలు ఇవి। ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తుందని కేసీఆర్ గారికి పూర్తి సంకేతాలు ఉన్నాయి। ఆ భయంతోటే మమ్ముల అనగదొక్కుదామని చూస్తే బిడ్డ మేము భారతీయ జనతా పార్టీ కార్యకర్తలం ఉవ్వెత్తున అంత ఎత్తుకెగుతాం, ఖచ్చితంగా రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తుంది, నీ అరెస్టులకు మేము భయపడేది లేదు అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం।